నాలుగు సంవత్సరాల్లో మీరు ఏం చేశారండి? దీని మీద స్కిల్ డెవలప్మెంట్ మీద ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసింది, సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసింది, ఆ జిఎస్టికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వింగ్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఏ ఒక్కరన్నా కానీ ఇందులో నుంచి డబ్బులు పోయినాయని చెప్పారా? వింత ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పలేదు దీంట్లో నుంచి డబ్బులు పక్కకు పోయినాయని. లేకపోతే ఇదిగో మాకు ఇది ఇన్ని సామాన్లు కొనిస్తామన్నారు, ఇన్ని నట్లు బోల్ట్లు ఇస్తామన్నారు, ఇన్ని సీడీలు సాఫ్ట్వేర్లు ఇస్తామన్నారు, ఇన్ని కంప్యూటర్లు ఇస్తామన్నారు, ఇన్ని తక్కువ ఇచ్చారు అని చెప్పి ఈ రోజు వరకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పలేదు. చెప్పకపోగా అగ్రిమెంట్ ప్రకారం మాకు అన్నీ అందాయి అనేటువంటి సర్టిఫికెట్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చిందా? గంటా సుబ్బారావు గారు ఎండిగా ఉన్నారు, మరి ఆయన దొంగ సంతకం పెట్టి ఇచ్చేసాడులే అనుకోవడానికి కాదే. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21వ సంవత్సరం చివరిలో అంటే దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీ ప్రభుత్వంలో ఇచ్చారు. అందాయి అని మీరే ఒకవైపు చెప్తున్నారు, ఇంకో అడుగు ముందుకేస్తే మీ ప్రభుత్వ హయాంలో ఇంకో ఎండి గారు ఉన్నప్పుడు, అర్జా శ్రీకాంత్ గారు ఉన్నప్పుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. అద్భుతమైనటువంటి పనితీరును ప్రదర్శించే ఈ సంస్థలన్నీ కూడాను అని ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. సామాన్లన్నీ అందాయి అని చెప్పి మీ గవర్నమెంట్లో సర్టిఫికేట్ ఇచ్చారు. వీళ్ళు అద్భుతంగా పనిచేశారు అని మీ గవర్నమెంట్లో చెప్పారు, కానీ డబ్బులేమో పక్కకు పోయినాయని. పోని ఏ ఒక్క రూపాయి అయినా పక్కకు పోయిందని మీరు నిరూపించారా? ఒక్క రూపాయి దారి మళ్ళనే లేదు అని మేము ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదు. పక్కకు పోనప్పుడు అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటువంటి అవకాశమే లేదు అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. ఇందులో దారి మళ్ళింది, దారి మళ్ళింది అని మీరు పదే పదే చెప్తూ ఉంటే మీ మంత్రులు, ఆయన పేరు నాని గారు, నిన్నొచ్చి ఒకటే రకంగా పేరు బాగుందని సిమెంట్ సంస్థను పెట్టేశాడు చంద్రబాబు నాయుడు అంటారు. ఎంత ఈజీగా మాట్లాడతారండి, తేలిక చేసేటువంటి ప్రయత్నం. సిఐడి ఇన్వెస్టిగేషన్ ఏమో కానీ మీ ఐఓ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఆయన ఏం చెప్తే దానికి 10 రెట్లు యాడ్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ ప్రాంతంలో పెద్ద ప్రచారంలో ఉంది. ఏంటంటే టంగుటూరు మిరియాల సైజ్ ఎంతరా అంతే, టంగుటూరు మిరియాల తాటికాయ ఎంత అని చెప్పాడంట. అట్లా ఉంది ఇందులో వాస్తవం. అసలు రూప్ మాకు 100కి 100% మాకు అగ్రిమెంట్ ప్రకారం మాకు చెప్పినటువంటి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మొత్తం మాకు అందాయని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాడు సర్టిఫికెట్ ఇస్తాడు, అద్భుతంగా పనిచేశారని ఎండీ సర్టిఫికెట్ ఇస్తాడు, ఒక రూపాయి పక్కకు పోలేదు అనేటువంటిది మేము చెప్తున్నాం. పోయింది అని మీరు నిరూపించలేకపోయారు. మీరు కాదు, ఈ దేశంలోనే అగ్రగణ్య సంస్థ ఎవరు మనీ లాండరింగ్ మీద నిరూపించాల్సింది? ఈడీ. వాళ్ళను కూడా మీరు బలవంత పెట్టిన తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత పోనీ వాళ్ళు ఏమైనా నిధులు పక్కకు పోయినాయని నిరూపించారా? నేను ఇవాళ మిమ్మల్ని నేరుగా అడుగుతున్న వాళ్ళు ఏమైనా నిరూపించారా? నిరూపించలేకపోగా వాళ్ళ ఆస్తులన్నింటినీ అటాచ్మెంట్ పెడితే హైకోర్టు మొటిక్కా వేసింది. ఆస్తుల అటాచ్మెంట్ ఎప్పుడు పెట్టాలి? క్రైమ్ ప్రొసీడ్స్ ఇందులోకి వచ్చాయి అని. అసలు రూపాయి పోనప్పుడు, రూపాయి అందులోకి రానప్పుడు నువ్వు ఆస్తులను ఎట్లా అటాచ్ చేస్తావు అని చెప్పి అటాచ్మెంట్ని రిలీజ్ చేసింది. అరెస్ట్ చేసిన వాళ్ళని బెయిల్ మీద విడుదల చేసింది. ఈడీ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు విడుదల కావడం అంత సులభమా?